ఓం శాంతి. బాప్ దాదా మనకి అంతిమ దృశ్యం యొక్క సైగ చేస్తూ సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. తపస్సు ద్వారా ఏవైతే ప్రాప్తులు జరుగుతూ ఉన్నాయో వాటి మన జీవితంలో మరి సంబంధ సంపర్కంలో నడవడిక మరి ముఖమ ద్వారా ప్రత్యక్షం చేయాలి. మొదట స్వయంలో ప్రత్యక్షం చేయండి, తర్వాత సంబంధంలో, అప్పుడే విశ్వం యొక్క స్టేజ్ పై ప్రత్యక్షం అవుతాయి. మళ్ళీ ప్రత్యక్షత యొక్క డంకా మ్రోగుతుంది. ఏ విధంగా యాత్కారులు శాస్త్రాల్లో కూడా చూపించారు కదా, శంకరుని యొక్క కళ్ళు, శంకరుడు నేత్రాలు తెరిచినట్లయితే వినాశనం అవుతుంది అని. అయితే శంకరుడు అనగా అశరీరి తపస్వి రూపం, వికారీలు వికారాలనే సర్పాలను మెడలో హారంగా తయారు చేసుకున్నవారు. ఎల్లప్పుడు ఉన్నతమైన స్థితి మరి ఉన్నతమైన ఆసనదారి. ఈ మూడవ నేత్రం సంపూర్ణత సంపన్నత యొక్క నేత్రం ఉన్నది. ఎప్పుడైతే మీరు తపస్వీలు తమ సంపన్నత మరి సంపూర్ణ స్థితితో విశ్వ పరివర్తన చెయ్యాలనే సంకల్పం చేస్తారో అప్పుడు ఈ ప్రకృతి కూడా సంపూర్ణ అలజడి యొక్క డాన్స్ చేస్తుంది. ఉపద్రవాలు నాట్యం చేస్తూ ఉంటాయి. మీరు అచంచలంగా ఉండాలి. మరి ఆ అలజడులు జరుగుతున్నాయి. ఎందుకంటే మొత్తం విశ్వాన్ని సఫాయి మనుషులాత్మలతో జరగదు. ఈ పంచతత్వాలు వాయువు, భూమి, సముద్రం, జలము, అగ్ని, వీటి యొక్క అలజడిలతోనే సఫాయి అవుతుంది. కాబట్టి ఇలాంటి సంపూర్ణత యొక్క స్థితి తపస్యతోనే తయారవుతుంది. అప్పుడే ప్రత్యక్షత ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది అంటే గవర్నమెంట్ వారు కూడా భావిస్తారు, ఆవు యొక్క అలంకరణ ఈ బ్రాహ్మణ ఆత్మలే. ఎక్కడ చూసినా కాని బ్రాహ్మణులే. బ్రాహ్మణులు ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ ఏదో రహస్యం దాగి ఉన్నది. ఇవన్నీ సేవా స్థానాలుగా తయారవుతాయి. అందరు మిమ్మల్ని ఆఫర్ చేస్తారు, మీరే వీటిని సంభాలించండి, మమ్మల్ని కూడా సంభాలించండి, మా ఆశ్రమాలను కూడా సంభాలించండి అని. సేవ యొక్క స్వరూపం విశాలంగా అవుతుంది. ఎప్పుడైతే విశ్వ కళ్యాణకారిగా యొక్క టైటిల్ మీరు వృద్ధి చేసుకుంటూ ఉంటారో అప్పుడు ఏమీ ఉండదు. ఎప్పుడైతే మీ అందరూ తపస్సు ద్వారా వృత్తి పవర్ఫుల్ గా అవుతూ ఉంటుందో అనేక ఆత్మలు స్వతహాగా వృత్తి ద్వారా పరివర్తన అవుతారు. మరి ఆకర్షితులై మీ దగ్గరికి వస్తారు. ఏ విధంగా విజ్ఞానమిక శక్తితో మొత్తం విశ్వాన్ని సమాప్తం చేయటానికి సామగ్రి చాలా శక్తిశాలిగా తయారు చేస్తున్నారు. ఏ కొద్ది సమయం దొరికినా సమాప్తం కార్యం మొదలవుతుంది. విజ్ఞానమిక శక్తి ఎంత రిఫైన్ వస్తువుగా అయిపోయింది అంటే జ్ఞానమిక శక్తి దానికంటే కూడా శక్తిశాలిగా అయ్యి తమ ఆలోచనల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయాలి. ఏ కొద్ది సమయమైనా కాని నలువైపుల గోల్డెన్ ప్రపంచం యొక్క సంతోషమే కాల, సృష్టి యొక్క శ్రేష్ట భవిష్యత్తే కాల చాలా త్వర త్వరగా వ్యాపించేది ఉన్నది. ప్రపంచంలో వారు ఇప్పుడు సగం మరణించి ఉన్నారు. భయం, మృత్యు యొక్క సయ్యపై నిద్రపోతూ ఉన్నారు. వారికి సంతోషమే ఆక్సిజన్ ఇవ్వండి. ప్రతి సమయం ఈ నేత్రాల ద్వారా గోల్డెన్ ప్రపంచం, గోల్డెన్ లైట్ యొక్క స్వీట్ హోమ్ కనపడాలి. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. కాబట్టి ఈ అవ్యక్త నెలలో మనం ఇలాంటి తపస్య చేసి బాబా ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఆ యొక్క కొత్త ప్రపంచాన్ని తిరిగి తీసుకురావటానికి మనమందరం ప్రయత్నించాలి. ఓం శాంతి.